కాకా నేను ముందే చెప్పలే గీ లొల్లి చేస్తారని. అరే నువ్వు బేఫికర్ గుండు, నీకే టికెట్ వస్తుందని ఆశపెట్టి నిన్న మొన్నటి దాకా పాగల్లెక్క తిప్పుకున్నోళ్ళు గీసారి జర సర్దుకోరాదే అంటే ఎవరికైనా మెంటల్ వేస్తుంది. టికెట్ వస్తుందని పార్టీలు ఆశావాహుడని మీడియాలలో జోర్దార్గా ప్రచారం చేసుకున్నోళ్ళు లిస్టులలో తమ పేరిక రాదని తెలుసుకున్నాక ఊరికే ఉంటారే, నిప్పులో ఉప్పేసినట్లు చిటచిట అంటారు. అయినా టికెట్ రాకుంటే గప్పుడు వచ్చే గుస్సనే వేరు. గీ కథల్లో పాతోళ్ళు కొత్తల కథలన్నీ ఒకే తీరుగుంటాయే. అసలు గుస్స వచ్చిడే బేకర్ అనుకుంటే గిట్టాండోళ్ళు ఐదు రకాలని లెక్క తెల్చిండు మా వెంకటేశు. మొదటి రకం గీళ్ళు గదేం తావి కట్టుకుంటారో, ఏం చేసినా కోపం రాదు. కానీ కొందరుంటారు వాళ్ళని అరే అన్న కోపం, అన్నా అన్న కోపం. కొందరు ముఖాలెర్ర చేసుకొని కండ్లెర్ర చేసుకొని కర్రల లెక్క బిగుసుకుపోయి ఉంటారు. వీళ్ళుగా స్థైంలో సచ్చినా నోరెత్తరు, అంతా గప్చుప్. ముఖాలు చూస్తే యువతలోళ్ళు గుర్తుపట్టాలే. నాలుగో టైపులు ఉంటారు, వీళ్ళకి కోపం వస్తే చాలు అగ్గిరాముల్లో రాములమ్మలో అవుతారు. నోరు తెరుసుడు, బూతులు తిట్టుడే తిట్టుడు. ఇక లాస్ట్ ఐదో రకం, వీళ్ళు చాలా డేంజర్. కోపం వస్తే మెంటల్ వచ్చినట్లు గత్తర్ బిత్తర్ చేస్తారు, చేతిలో ఏదుంటే గది ఇసిరి కొడతారు. పురాణాల్లో రాసిండ్రు కదా, ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే ఓ రూమ్లోకి వెళ్ళి దర్వాజా బంద్ చేసుకునేటోళ్ళట. గది చూసి అరే ఈ సాల్తీకి కోపం వచ్చింది అనుకోవాలి. సత్యభామకి కోపం వస్తే గిట్లనే ఓ రూమ్లో దూరి ఆగమాగం చేసిందట. ఆ కిట్టయ్య కాళ్ళు పట్టుకుంటే కానీ దారిలోకి రాలేదంట. గీ ఎలక్షన్లోనే చూడు, కూటమి అంటూ జత కట్టినోళ్ళ కష్టాలు అన్నీ ఇన్ని గావు. టికెట్ రానోళ్ళు పండ్లు పటపటా కొరికిండ్రు, పార్టీ ఆఫీసుల జెండాలు పీకి పడేసిండ్రు. కొంతమంది ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్ ఎదుట హర్తలు చేస్తుండ్రు. సిటీలో అయితే అంతా ఆగమాగం, ఎవరెందుకు వస్తుండ్రో ఎందుకు కరుస్తుండ్రో తెలియదు. రాజేంద్రనగర్లో టికెట్ గీయలేదని సబితమ్మ కొడుకు కార్తీక్ లిస్టులలో మీ పేరు తీసుండేది. నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా, బయట మా కార్యకర్తలుండ్రు, మీ క్యాండిడేట్కు పోటీ చేస్తా, నిలుస్తా, గెలుస్తా అంటూ డైలాగులు దంచుతుండ్రు. గప్పట్లో సిటీ మేయర్గా మెరిసిన కార్తీకమ్మ టికెట్ కోసం ఢిల్లీలో రాహుల్ ఎదురుగా బైఠాయించింది. గీ బాధ పడలేకనే అభ్యర్థులు కొందరు ఎందుకైనా మంచిదని బౌన్సర్లను పెట్టిండ్రట. గా పబ్లల్లో బార్లలో ఉంటారు చూడు, వాళ్ళే పొన్నాలన్న టికెట్ గాల్లో కొట్టుకుపోయిందంటే ఇక చూడండి. కొంతమంది సానీలు ఢిల్లీకి వెళ్ళి లిస్టులలో పేరు వస్తుందో లేదో తేల్చుకొని పక్క గల్లీలో ఉన్న మరో పార్టీలలో దూరుతుండ్రట. గీ జట్టు కట్టిన పార్టీలో జుట్టు పీక్కొండదకే తక్కువ. ఇజత్ తీసింది కాకుండా బండ్లకు మైకులు కట్టి ఆ గట్టునుంటావా ఓ అన్న, ఈ గట్టునుంటావా అంటూ పాటలు పెట్టుడు ఒకటి. అరే చల్, టికెట్ ఇవ్వక మోసం చేసిండ్రు, ఇక మేమే గట్టునుంటే మీకెందుకు, ఏ గడ్డి పీకితే మీకెందుకు అంటూ అరుచుకుంటాడు. మొన్న నిమ్మల్లో ఓ పోరగాడు గాయని ఏం ఆలోచించిండో కానీ పొద్దున్నే బీజేపీలో చేరి మధ్యాహ్నం కారులో దూరి సాయంత్రం కాంగ్రెస్లో దేలిండు. ఇక గిట్లాంటివన్నీ చూడాలో కాక, గిదింక మొదలు, ముందున్నది అసలు కదా.